నాకేదో భయమేస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా? నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళు వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మొగుడు దొరుకుతాడే. కానీ అది మోసం అనిపించుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చిపిల్ల, ఆస్తి పాస్తులను నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం అంటే తెలివితేట అంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళు తెలియకూడదు. అతను అతను లేదని చేస్తే అదే అదే నాకు కావాల్సింది. వెంటనే వారికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరే నటశ్రీ దానమిట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలో తొంటిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే రేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజ్ మీకు వచ్చి వీరు వెంటబడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె అది తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనానికి అందకుండా పారిపోవలసి వచ్చింది. పాపం వారు ఆచూకి ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించింది అన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ వన్. అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. నా రాజా భయంకరంగా చేస్తోంది, మహానటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు ఎవరు సార్? పదకు గట్టిగా పెట్టుకో. అమ్మాయ లెంక పడిపోయింది, ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్. మమ్మీ ఉదయమే అలా జాగింగ్ చేయడానికి కారణం నా ఆరోగ్యం కోసం. నువ్వు ఇలా తులసి మొక్కకు పూజ చేయడానికి కారణం? ఏ ఆడదైనా తులసి మొక్కకు పూజ చేయడానికి కారణం కట్టుకున్నవాడు కన్నవాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని బాబు. అది సరే మమ్మీ, అందుకోసం ఏదో దేవుడు పూజ చేయక ప్రత్యేకంగా తులసి మొక్కకు పూజ చేయటం ఏమిటి? పురాణాల్లో తులసి అనే ఒక పవిత్రమూర్తి అనేక మంది మహిళల కోసం తన భర్తనే శిక్షించి మహిళా లోకానికే ఆదర్శప్రాయమైంది. అందుకే ప్రతి ఆడది ఉదయాన్నే తులసికి పూజ చేస్తుంది. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ డాడీ. ఏమిటి ప్రొద్దున్నే మీ అమ్మతో తులసి కొట్ట దగ్గర డిస్కషన్ మొదలెట్టావు? మరేం లేదు డాడీ, తులసి మొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాను అంతేకాదు మమ్మీ. అది సరే గాని నీకు ఎన్నిసార్లు చెప్పానురా ఆ ఇంగ్లీష్ లో మమ్మీ మమ్మీ అని పిలవద్దని. నోరారా అమ్మా అని పిలువు, నాకు అదే ఇష్టం. అలా పిలిచినందుకు సారీ అమ్మా, ఇంకెప్పుడు అమ్మా అని పిలుస్తానుగా. ఏమని పిలిచాడు అన్నది కాదో ప్రశ్న, ఎంత ఆప్యాయంగా పిలిచాడు అన్నదే ప్రశ్న. సరేలేండి, ఇక మీరు ప్రశ్నలు మొదలుపెట్టి ఆలోచన చేయకండి, త్వరగా రండి టిఫిన్ చేద్దరు గాని. అలాగే రా బాబు. వాడు మన బిజినెస్ లో పెట్టుబడి పెడతాడా లేదా అన్నది ప్రశ్న కాదయ్యా, డాలర్స్ రూపంలో పెడతాడా లేదా అన్నదే ప్రశ్న. అవునయ్యా, లేకపోతే మనకి ఎక్స్చేంజ్ ప్రాబ్లం వస్తుంది. జస్ట్ మినిట్. ఎవరు? బెనర్జీయా? ఏంటి వెంటనే బయలుదేరవాలా? అలా అయితే ఒక పని చేస్తాను, నేను ఈ పూట సింగపూర్ బయలుదేరి వెళ్ళి అక్కడ మన వాళ్ళతో డీల్ ఫినిష్ చేసుకుని అడ్డించి అంటే దుబాయ్ బయలుదేరి వస్తాను. ఓకే? అలాగే. డాడీకి మళ్ళీ ఫారెన్ ట్రిప్ వచ్చినట్టుంది. ఆయనకి ఇదేం కొత్త బాబు, నెలకి 20 రోజులు దేశాలు పట్టుకుని తిరగటమే. ఓకే, ఏమో అలా తిరిగి శ్రమ పడుతున్నాను కనుక ఈ రోజు ఈ సిటీలో నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ గా ఉన్నాను. అసలు ఎలా తిరుగుతున్నాను అన్నది ప్రశ్న కదా, ఎందుకు తిరుగుతున్నాను అన్నదే ప్రశ్న. కరెక్ట్ డాడీ, నీకు ప్రశ్నలు తప్ప జవాబులు ఉండవా? వేయబోయి నువ్వు ప్రశ్న, నేను జవాబు చెప్తాను. ఎప్పుడో మీరు జవాబు చెప్పలేని ప్రశ్న వేస్తాడు, ఆ తర్వాత మీకు జవాబు ఉండదు ప్రశ్న ఉండదు. ముందు తినండి. ఏమిటి ఇడ్లీయా? ఇడ్లీలో కారపొడి నేయాలంటే నేను తిన్నాను.